అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీమ్ అమ్మా బాద్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రబ్బి షర్లి సద్రి వయస్సిర్ లి అమ్రి వహ్లుల్ ఉఖ్దతమ్ మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలి రబ్బి జిద్నీ ఇల్మా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరి మణులందరికీ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయము ప్రళయము. ప్రళయానికి ముందు 10 సూచనలు మనకు వ్యక్తమవుతాయి. దాని గురించి మనం హదీస్ చూసినట్లయితే, హుజైఫా బిన్ ఉసైదిల్ గిఫారి కథనం ప్రకారం, ఒకరోజు మేము పరస్పరం మాట్లాడుకుంటుంటే దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు మా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. మేము ప్రళయం గురించి మాట్లాడుకుంటున్నాము అని చెప్పాము. అప్పుడు ఆయన ముందుగా 10 సూచనలు బహిర్గతం కానంత వరకు ప్రళయం ఎంత మాత్రం సంభవించదు అని అన్నారు. ఆ తరువాత ఆయన ఈ విధంగా ఆ 10 సూచనలు తెలిపారు. మొదటిగా పొగ, 2 దజ్జాల్ ఆగమనం, 3 నేల నుండి వింత జంతువు బయలుపడడం మరియు ప్రజలతో మాట్లాడడం, 4 సూర్యుడు పడమర నుండి ఉదయించడం, 5 ఈసా ఇబ్నే మరియం అవతరించడం, 6 యాజూజ్ మాజూజ్ అనే ఆటవిక జాతులు బయలుపడడం, 7 3 చోట్ల పెద్దగా నేల కుంగిపోవడం, 1 తూర్పు ప్రాంతంలో, 2 పశ్చిమ ప్రాంతంలో, 3 అరేబియా ద్వీపకల్పంలో, ఇక చివరిగా 10వ సూచన, అన్నింటికంటే చివరిలో ఓ భయంకరమైన అగ్ని యమన్ దేశంలో బయలుదేరి జనాన్ని తోలుకుంటూ హషర్ మైదానం వైపునకు తీసుకెళ్తుంది. ఈ 10 సూచనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ హదీస్ మనం చూసినట్లయితే సహీ ముస్లిం మరియు అబుదావుద్లో ఉంది. ఈ హదీస్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో దానికి ముందు ఈ 10 సూచనలు వ్యక్తమవుతాయని, ప్రజలు ఈ సూచనల ద్వారా ప్రళయం సంభవించడానికి ఇంకెంతో సమయం లేదని తెలుసుకుంటారని ఈ 10 సూచనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిం సమాజానికి తెలియజేశారు. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో దుఆ ఏమిటంటే, ఏదైతే విన్నామో వాటిని విశ్వసించి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహు ఖైరన్.